అటువంటి విశ్వాసులందరికీ కలవరి ఛానల్ ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి బిడ్డలందరికీ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు కలుగునుగాక ప్రత్యేకంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మరొకసారి పరిశుద్ధ వారంలోనికి మనం ప్రవేశిస్తున్నాం మరి క్రీస్తు ప్రభువు రెండు వేల సంవత్సరాల కిందట తాను ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మానవాళి నిమిత్తమై పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకమైన ఉద్దేశంతో తన రక్తాన్ని సెలవులో కార్చకముందు చివరి వారం జరిగిన సంగతులను మనం ధ్యానిస్తూ ఉంటాం యథావిధిగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మనం ధ్యానిస్తూ ఉన్నాం క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా ఈ ధ్యానాల ద్వారా మన యొక్క జీవితాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యోహాను స్వార్థ పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం నుండి పదహారు వరకు మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము ఏసు ఎరుసలేమునకు వస్తున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొనిపోయి జయము ప్రభు పేరట వచ్చున్న ఇస్రాయేళలు రాజు స్థుతింపబడునుగా కానీ కేకలు వేసిరి సియోను కుమారి భయపడకుము నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడని వ్రాయబడిన ప్రకారం ఏసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు కానీ యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గురించి వ్రాయబడిన నీవు వారాయనను వాటిని చేసిరని జ్ఞాపకము తెచ్చుకొని క్రీస్తునందు క్రిస్తునందు ప్రేమైనటువంటి వరలారా వీర్సులారా ఆ ప్రతి సంవత్సరం చివరి వారపు సంగతులు మనము ధ్యానంలో పెడుతున్నాం మరి ప్రత్యేకంగా మట్ల ఆదివారం దానికి ఆదివారమే కానీ యాభై రెండు వారాల్లో మరి ఆదివారము మట్లాదివారంగా దానికి పేరు వచ్చింది దాన్ని ఇంగ్లీష్లో పామ్స్ సండే అని పిలుస్తున్నాం అదే రీతిగా మాండీ థర్స్డే నియమ గురువారం అని గురువారం రోజు ఈ చివరి వారంలో జరిగేటటువంటి దానికి ప్రత్యేకంగా గురువారానికి మాండి థర్స్డే నియమ గురువారం అని పేరు వచ్చింది ఈ ఆదివారం అయితే పునరుత్న దినం ప్రతిసారి మనం ఆదివారాన్ని పునరుత్న దినంగా ఆరాధిస్తాం ఈ శిల్వా శ్రమలు ప్రతి సంవత్సరము ధ్యానిస్తున్నప్పుడు కొన్ని దినాలకు పేరు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి బుధవారం ఉంది బుధవారం భస్మ బుధవారం అని పిలుస్తాం యాష్ వెన్నస్ డే క్రైస్తవ లోకం విశ్వాసులందరూ కూడా ఈ ప్రత్యేక నలభై దినాల దిన ధ్యానాల్లో మరి బసవ బుధవారం నుండి పునరుత్న దినం వరకు ధ్యానాలు చేస్తూ ఉంటాం ఈ నలభై దిన ధ్యానాలలో ప్రత్యేకంగా ఈ చివరి వారపు సంగతులు చాలా ప్రాముఖ్యమైనవి అందుకే బసమ బుధవారం ప్రత్యేకంగా ఈరోజున మట్టలాదివారం గురువారం వచ్చేసరికి అది నియమ గురువారం అని అనేక ఫ్రైడేలు ఉన్నప్పటికీ పన్నెండు మాసాల్లో ఫ్రైడేలు వస్తాయి వారానికి ఫ్రైడే వస్తాయి కానీ ఒక ఫ్రైడేకి మాత్రం గుడ్ ఫ్రైడే అన్నారు ఏసు క్రీస్తు ప్రభల వారు సిలువలో బలి అయి రక్షణ భాగ్యం తెచ్చినందున అది మంచి శుక్రవారంగా పిలువబడుతుంది అంటే తక్కిన శుక్రవారాలన్నీ బ్యాడ్ ఫ్రైడేలు అని అనుకోవడానికి వీలు లేదు ప్రతి శుక్రవారం మంచిదే కానీ ఈ శుక్రవారం యేసు క్రీస్తు ప్రభలవారి శిల్వ యజ్ఞంలో బలిపశగా అయినందున దానికి గుడ్ ఫ్రైడే అనే పేరు రావడం సంభవించింది ఈరోజున క్రైస్ట్ ద కింగ్ ఆఫ్ పీస్ సమాధానకర్త అయినటువంటి యేసు క్రీస్తు ప్రభలవారి గురించినటువంటి వర్తమానాన్ని వింటున్నాం ఏసుక్రీస్తు ప్రభలవారు మరణానికి ముందు వారంలో జరిగినటువంటి అంతిమ సంఘటన ఎరసలేమునకు బయట ఉన్నటువంటి ఒలివ కొండకు సమీపంగా ఉన్నటువంటి ఒక గ్రామం బేతనియా అని గ్రామాలకు వచ్చారు యేసు ఆ శిష్యులతో చెప్పి మీరు వెళ్ళండి ఆ గ్రామం వెళ్ళగానే కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల ఉంటుంది దాన్ని ఇప్పి తీసుకొని రమ్మన్నప్పుడు ఆ ఇంటి యజమాని ఇది ఎవరికి కావాలని మిమ్మల్ని అడుగుతాడు అడిగితే ఇది ప్రభు కావాలని చెప్పండి ఆయన దాన్ని విడిచిపెడతాడు అనే విషయాన్ని చాలా వివరంగా ఆ తెలియపరిచి ప్రభుల వారు పంపాడు మార్క్సు వార్త పదకొండవ అధ్యాయం రెండవ వచ్చినం మీ ఎదుట గ్రామంలోకి వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనిషిని ఎన్నడూ కూర్చుండలేదు దాన్ని విప్పి తోలుకొని రండి ఎవడైనా మీరు ఎందుకు ఇలాగ చేయించున్నారో మిమ్మల్ని అడిగిన ఎడరా అది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పుడు తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయిచున్నారు గాడిద పిల్లలు ఎందుకు విప్పుచున్నారు వారిని అడిగిరి అందుకు శిష్యులు ఏ స్వాజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చురీ వారు ఆ గాడిద పిల్లలు నేసినందుకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి కొందరు తమ పొలంలో నరికిన కొమ్మలను పరిచిరి మరియు ముందు వారు వెలుకో వచ్చున్నవారు ప్రభు పేట వచ్చి వాడు స్థుతింపబడును గాక వచ్చుచున్న మన తండైన దేవుని రాజ్యము స్థుతింపబడినుగాక సర్వోన్నతమైన స్థలముల్లో జయమని కేకలు వేయిచుండిరి ఇది జరిగినటువంటి సంఘటన ఈ సంఘటనకు మరి యేసు ప్రభుల వారు ఎరుసలేమునకు ఈరోజు ప్రత్యేకంగా రావాల్సినటువంటి పరిస్థితి మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రేమైన వరలారా ఏసు ప్రభుల వారు అంతకుముందు ఎరుసలేం పట్టణానికి రాలేదని లేదు ఈసారి ఏసు ప్రభుల వారు శాంతి సమాధానాపతి అధిపతిగా ఒక్కొక్క రాజులకు రాజుగా తాను ఈ యొక్క ఎరుసలేము దేవాలయానికి ప్రవేశిస్తూ ఉన్నాడు మరి ఎర్సలేము దేవాలయాన్ని ఆయన పదకొండు సార్లు విజిట్ చేశాడు కానీ ఈసారి మాత్రం మరి ఒక ప్రత్యేకమైన రీతిగా ఎందుకంటే ఆరు రోజుల తర్వాత ఆయన శిల్వ యజ్ఞంలో బలి పశువు కాన్నై ఉన్నాడు మరి ఎందుకు యేసు ప్రభు ఇక్కడికి వస్తున్నాడు రావాల్సినటువంటి అవసరం ఏముంది మరి పదకొండు సార్లు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాము ఈ పదకొండోసారి ఇంత జయోత్సవముతో ట్రయాంపుల్ ఎంట్రీ ఇంటు ది జెరూసలేం ఇంత జయ ప్రవేశం ఎందుకు చేస్తున్నాడనే విషయాన్ని మనం గమనిస్తే ఇది ప్రవచనము యొక్క నెరవేర్పు ఎందుకంటే యేసు వారు ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చినాడు ఇది ఇక్కడ ప్రవచనం నెరవేర్చడానికి తప్పకుండా ఆయన ఒక గాడిద పిల్లని ఎక్కి రావాలి మీరు ఒకసారి గమనిస్తే జకర్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనములో సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎర్సులేము నివాసులారా ఉల్సమ్మగా ఉండు నిరాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లనెక్కి నియోధకు వచ్చున్నాడు ఇది ప్రవచనం సుమారుగా క్రీస్తుకు ముందు మరి ఐదు వందల సంవత్సరాల మధ్యలో ఆ ప్రవచించబడిన ప్రవచనం ఈ ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభులు వారు ఈ రీతిగా ఉన్నాడు అక్కడ ప్రజలు చాలామంది ఉన్నారు గలలో నుండి వచ్చినటువంటి వారు ఉన్నారు మరి చాలామంది యేసును అనుసరించినటువంటి వారు ఉన్నారు అంతకుముందే మరియా మార్త వారి ఇంటిలో ఆ విందువులో జరిగిన సంఘటనలు గమనించిన వారు ఉన్నారు ఆ తర్వాత రోగులు బాగైన వారు ఉన్నారు ఆయన చేత బాగుపడిన గుడ్డివారు ఉన్నారు కుంటివారు నా చెప్పుకుంటారు ఈయననే ఈయనే రాజులకు రాదు ఈయనే రోగం బాగా చేశాడు ఈయన కళ్ళు ఇచ్చాడు ఈయనే నాకు కాళ్ళు ఇచ్చాడు ఈయనే నాకు కుష్ఠం మానిపేశాడు ఈయనే నాకు జ్వరం తక్కువ చేశాడు ఈయనే రాజులకు రాదు అందుకే హుసన్నా హుసన్నా రక్షించు రక్షించు అని వారు ఆ కేకలు వేస్తున్నట్లు మనం చూస్తున్నాం యేసు ప్రభుల వారి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రవచనాన్ని నెరవేర్చిన కొరకు ఎరుసలేమునకు ఆ గాడిద పిల్ల మీద మీద వస్తున్నాడు ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు ఆయన ఎదుర్కొని పోయారు జయం ప్రభుపేట వచ్చి వాడు శుతింపబడినగాక ఇస్రాయల్ రాజు శుతింపబడుగాక ఖర్జూరపు మంటలు పచ్చగా ఉన్నాయి వాటిని పామ్ ట్రీస్ అంటాం ఈ ఖర్జూరప్ మట్టలు మరి ఈబ్రూ గ్రంథంలో తామారు అంటారు ఈత చెట్టు తాటి చెట్టు మరి ఖర్జురపు చెట్టు వీటన్నిటి కూడా పామ్ ట్రీస్ అని పిలుస్తారు ఇవి చాలా అలంకరణ గుర్తుగా ఉన్నాయి పామ్ ట్రీస్ ఈ పచ్చదనం విజయానికి గుర్తుగా ఉన్నాయి ఈ పచ్చదనం సంతోషానికి గుర్తుగా ఉన్నాయి ఈ మట్టలు ఇవన్నీ ఆనందానికి గుర్తుగా ఉన్నాయి యేసుక్రీస్తుకు జయం 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 అని చాటి చెప్తూ ఉన్నారు అంటే ఇక్కడ మొదటిగా మనకు అర్థమవుతుందంటే ప్రవచనము నెరవేర్చబడింది జక్కర్యా గ్రంథంలో చెప్పబడిన రీతిగా ప్రవచనము నెరవేర్చబడింది యేసో క్రీస్తు ప్రభుల వారు తాను ప్రవేశించక ముందే ఆయన యొక్క గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు అది గమనిస్తున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి దీనత్వం ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడును గాడిదను గాడిద పిల్లెక్కి వచ్చినాడు ఈయనెవరంటే నీతిపరుడు నీతి గలవాడు దేవుని అందరి నీతి ఈయనలో ఉండి ఆయన చేసినటువంటి కార్యాలన్నీ గమనించినారు అందుకే ఆయనకు రాజులకు రాజు వస్తున్నాడు ప్రియమైనటువంటి వారులారా ఎర్షలేముకు ఆయన రావడంలో అక్కడున్న ప్రజలందరూ కూడా ఆయన మెస్సయ్య అని ఆయన రానయున్న రక్షకుడని ఆయనే యజ్ఞంలో పశువుగా బలి కానున్నాడని ఆయనలో నీతి ఉన్నదని ఆయన రక్షణ గలవాడని దీనుడుగా వస్తున్నాడు రాజులకు రాజులు వచ్చేటప్పుడు మన చరిత్రలో చూస్తున్నాం పెద్ద ఏనుగుల మీద వస్తారు కొంతమంది అయితే మహా బలిష్టమైన గుర్రాల మీద రాజు వస్తున్నాడని బహుపరాగ్ బహుపరాగ్ రాజు వస్తున్నాడు అంటారు కొంతమంది మహారతముల మీద వస్తారు కానీ ఈయనైతే తన్ను తాను తగ్గించుకొని ఒక దీనుడుగా హంబుల్ తన్ను తాను తగ్గించుకొని ఏదైతే నిషేధించబడింది సమాజంలో గాడిదన్నారో ఆ గాడిద మీద ఎక్కి వస్తున్నాడు ఆ గాడిదను మనం గమనించుకుంటూ ఒకసారి మనం నమనిస్తే ఆ గాడిదకున్న కట్లు విప్పేశాడు కట్లు విప్పి ప్రభు కావాలన్నాడు దీనివల్ల మనుషులకు మనం గమనించవలసింది ఏమంటే మానవుడు ఏ పాపంలో అయితే ఉన్నాడో ఏ అంధకారంలో ఉన్నాడో ఏ భయంకరమైనటువంటి జీవితంలో ఉన్నాడో ఆ కట్లను విప్పేసినటువంటి వాడు ఏసుక్రీస్తు ప్రభులవారు ఒకరే కట్టబడినటువంటి గాడిద కట్లను విప్పినటువంటి ప్రభు ఈరోజు నా నీవే స్థితిలో ఉన్నావో నీ కట్లను కూడా విప్పి ఆయన నిన్ను విడుదల కలగజేసి రక్షణ కలగ దేవుడు తగ్గింపు స్వభావం ఆయన జన్మని చూస్తే ఆ పశువుల శాలలో తొట్టిలో ఆయన జన్మించినాడు ఆయన రాకడైన లోకానికి తన దీనత్వాన్ని చూపించినాడు హంబుల్ రైచియస్నెస్ ఆయన పట్టణానికి వచ్చి ఆ యర్షన్య పట్టణాన్ని చూస్తున్నప్పుడు లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై ఒకటో వచ్చిన ఆయన పట్టణం సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినవందైన సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని నీ నీకెంతో మేలు కానీ ఇప్పుడు నువ్వు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటే గనక నీ శత్రువులు నిన్ను చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను ఆ ఎరసల్యం దేవాలయం చూసి ఆయన కన్నీరు కారుస్తున్నాడు ఎందుకంటే ఎరసలిం పట్టణంలో జరుగుతున్నటువంటి అక్రమం ఎరసలింలో దేవాలయం జరుగుతున్నటువంటి అంగడి ఎరుసలేం దేవాలయం జరుగుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటిది నీ దగ్గరకు మెస్సయ వస్తున్నాడు నీ దగ్గరకు రక్షకుడు వస్తున్నాడు నీ దగ్గరకు ఆయన నేను రక్షించేవాడు నీతిపరుడుగా వస్తున్నాడు ఆయన నీ గురించి ఎంతో దయా దాక్షిణ్య కలిగినటువంటి వాడు ఈజ్ ఎ కన్సర్న్ అబౌట్ యూ ఆయన ప్యాషన్ ఏమంటే మనం ఎవరు నశించకుండా ఉండాలని ఆ రోజు దర్శించినటువంటి ఏసాయి ఈరోజు నా ప్రతి మందిరాన్ని ప్రతి గుడిని దర్శిస్తూ ఉన్నాడు మనం ఎట్లున్నాం మన ఆలయాలు ఎట్లున్నాయి ఆలయం అనగానే కట్టబడినటువంటి నెరసలేము దేవాలయం అంటే అది రాతి మీద కూడా రాయి కూడా ఉండకుండా పడిపోయి తినం వస్తుంది ఆలయం కాదు హృదయమే దేవుని ఆలయం మీకు తెలియదా హృదయంలో ఏమి జరుగుతుంది మీ విశ్వాసం ఎలాగుంది మీ రక్షణ ఎలాగుంది నీ వేసు క్రీస్తు నీతిపరుడు సాత్వికుడు ఆయన నీకు అడుగుతున్నాడు బిడ్డ నేను నీ దగ్గరకు వస్తున్నాను నీకున్నటువంటి పాపపు కట్లన్నీ నేను విడిచిపెడుతున్నాను విడిచి విడిపిస్తున్నాను నీలో అంగడి జరుగుతుందేమో విశ్వాసంలో బలహీనమైనవేమో యేసుక్రీస్తు రక్షకుని గురించి నీవు నీతిపరుడుగా మరి ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి నీ యొక్క జీవితాన్ని మార్చుకోలేదేమో మరి ఏం నేర్చుకుంటున్నాం ఈరోజున మనం ఏసుక్రీస్తుని గురించి ఏం నేర్చుకుంటున్నాం ఆయన నీతిమంతుడు ఆ నీతి నీలో ఉన్నదా ఆ నీతి గల బోధ నీవు చేస్తున్నావా నీవు కూడా ఆ నీతి జీవిస్తున్నావా మన జీవితం ఆ ఎరుసలేం దేవాలయాన్ని చూశాడు అంగడి బజారు జరుగుతుంది అది దేవుని మందిరం కానీ మీరు దాన్ని అంగడి బజారుగా చేసినాడని చాలా కోపమైనట్టు మనం గమనిస్తున్నాము మరి నీవే మందిరం నీ హృదయం అనే మందిరంలో యేసు ప్రభుల వారు నివసించాలనుకున్నాడు శరీరం ఆలయంలో ఆయన నివసించాలనుకుంటున్నాడు అది శుద్ధిగా ఉందా యేసు క్రీస్తు ప్రభులవారిని నియోచించడానికి వస్తున్నాడు ఏ రీతిగా ఉంది ఎర్షలేము దేవాలయం మాదిరే ఉందా ఒకసారి ఆలోచించుకోనవలసిన పరిస్థితి ఉంది అన్నిటిని విడిచిపెట్టి ఆయన దీనుడుగా గాడిద పిల్లని ఎక్కి వస్తున్నాడు ప్రేబిడలరా ఆయన ఇట్లా కృతజ్ఞతా స్తోత్రం స్థుతిని ఆయన దగ్గ స్థుతిని చెల్లించాలి ఆయనకు మనం దేవుని నీతి మంత్రుడుగా మనమైనట్లు ఆయనకు మన నీతిని కనపరచాలి ప్రజలు ప్రోపేట వచ్చి వాడు స్థుతింపబడును కాక కేకలు వేస్తున్నారు కీర్తన గ్రంథం నూట పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఆరో వచ్చి చూడండి ఈ ఆనందాన్ని ఉత్సాహాన్ని చూచి అక్కడున్న పరుసైలు గద్దించారు ఏ అరవకండి ఏ మరుస్తున్నారా మీరు ఏ మరుస్తున్నారు ఏశ్వర అన్నాడు పిల్లల కేకలు ఆపివేస్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి రాళ్ళు కేకలు వేస్తాయి లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి నలభై వచ్చిన వరకు చదువుకోవచ్చు ఆయన దీనుడుగా ఆ యొక్క గాడిద పిల్లనికి ఆ గాడిద కట్లను విప్పికొని తీసుకొని వచ్చాడు ఈరోజున మొదటిగా ఆయన రావడానికి కారణం ప్రవచన నెరవేర్పు రెండవదిగా కట్టబడి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క పాప బంధకముల నుంచి విడిపించడానికి ఆయన వచ్చినాడు ఆయన ఇంకా ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి ఆయన దర్శిస్తూ ఉన్నాడు అవును ఆ రోజు మట్లాదివారం నోడు మరి ఆ రోజు దర్శించి ఈరోజు దర్శ ఈరోజు కూడా నేను దర్శిస్తూ ఉన్నాడు నీవే పాప బంధకాల్లో ఉన్నావో ప్రియమైన బిడ్డ ఆయన నిన్ను విడిపించడానికి తను తాను తగ్గించుకుంటున్నాడు వ్యక్తిగతంగాను కుటుంబములుగాను సంఘములుగాను ఆయన శాంతి సమాధానిపతిగా సమాధానాన్ని ప్రకటించడానికి ఆయన ఎదుకు వస్తున్నాడు నువ్వు ఈ రోజున ఒకసారి పరీక్షించుకో నీ హృదయం అంగడి బజారా నీ హృదయం దేవుని ఆరాధించే ఆలయంగా ఉన్నదా ఆయన ఉన్నాడు ఆయనతో పాటు సంతోషించు రక్షించు దేవా అంటున్నటువంటి నీవు నీ హృదయంలో ఉన్నటువంటి పాపపు కోరికలు పాపపు తలంపులు పాపలు పాప పిచ్చలు ఇవన్నీ తీసివేసుకోవాలా పండుగ ఆచార పద్ధతుల్లో ప్రతి సంవత్సరం జరిపిస్తూనే ఉంటాం కానీ మన జీవితంలో ఏమైనా ఆనందం ఉందా ప్రియమైనటువంటి బిడ్డలరా అక్కడున్న ప్రజలు ఏసయన్ వెసయగా ఆయనను గుర్తించి హుసన్నా హుసన్నా జయం 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 అని దేవుని స్థుతిస్తూ వచ్చారు మరి ఈ రోజున నీవు ఆయన స్తుతిస్తూ హృదయపూర్వకంగా ఏసయ్య నా కొరకు వచ్చి పాపపు బంధకాలన్నింటిని విప్పివేసి దీనుడుగా నా ఇంట్లోనికి నా గృహంలోనికి నా సంఘంలోనికి నా ఆత్మలోనికి వచ్చినటువంటి ఏసయ్య సమాధానకర్త అని నీవు గ్రహిస్తున్నావా లేవా ప్రేమైన బిడ్డలారా సమాధానకర్త నేను క్షమించాడు నేను ప్రేమించాడు మరి ఆయన ఎంత దీనుడుగా వచ్చాడో మరి రెండోసారి రాబోతున్నాడు ఆయన సింహాసనాశీనుడాయి మహామేఘాల మీదుగా ఆయన రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా ఇప్పుడు ఆయన కుదమసింహం వలె వస్తున్నాడు ఆయనను ప్రతి వాడు మార్పులోనికి రావాలని ఉదయంలో ఉన్నటువంటి భయంకరమైన పాపపు లక్షణాలు విడిచిపెట్టాలని ఆయన ఇప్పుడు దీనత్వం చూపించడు ఈ రెండవ రాకట్లో ఆయన శిక్షించడానికి వస్తున్నాడు ప్రభు రాబోతున్నాడు ఆయన మూట నిలబడాలా ఇంకా మారు మనసు పొందక రక్షణను తృణీకరిస్తావా ఈరోజు కూడా ఈ గాడిద పిల్లలాగా నీ పాపపు కట్లు విప్పుట దేవుని యొక్క ఉద్దేశం నీతో పాటు ఏసు ప్రభు పట్టణానికి నేను రక్షించి తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆ రోజు విశ్వాసులుగా ఆయన శిష్యులైతేనేమి ఆయన నమ్మిన ప్రజలైతేనేమి ఏసు ప్రభు రక్షకుడుగా వస్తున్నాడని అలా బట్టలు పరిచారు అలా కొమ్మలు పరిచారు ఖర్జూర మట్టలు వేశారు మరి ఈరోజున ప్రభు నీ దగ్గరకు వస్తుంటే ఆయన ఏ రీతిగా ఆహ్వానిస్తున్నావు మీ హృదయాలు తెరవండి ఆయన సంతోషిస్తాడు సంతోషంతో ఆయన ఆహ్వానించండి ఆయన మీకు సౌందర్యాన్ని ఆనందాన్ని సమాధానాన్ని కలుగజేస్తాడు ఆయన ఆత్మీయ సౌందర్యం నీ జీవితంలో కావాలా ఆయన ధవలవర్ణుడు రత్నవర్ణుడు ఖర్జూరపు వృక్షం వంటి వాడు పదివేలలో గుర్తింపదగినటువంటి వాడు పరమగీతం ఐదవ అధ్యాయంలో ప్రభుని గురించి రాయబడింది ఆయన పదివేల మందిలో గుర్తింపదగినవాడు నీతి మంత్రుడని గుర్తు కీర్తన గ్రంథం తొంభై రెండు పన్నెండు ఖర్జూరం రక్షం వలే ప్రకటన గ్రంథంలో చూస్తాం ఏడు తొమ్మిది పదిలో దేవుని రక్షణకు స్తోత్రం ఖర్జూర వృక్షాలు మరి జయానికి సూచనగా ఈ చెట్ల కొమ్మలు పచ్చదనకు సూచనగా ఖర్జూర వృక్షాలు విజయానికి సూచనగా ఉన్నాయి ఈ రోజు నా పట్టణానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు పట్టణానికి రావడానికి ఆయన ఉద్దేశాలు నేను ఇంతకుముందు తెలియపరిచాను ఆయన ప్రవచనములు నెరవేర్చడానికి వచ్చాడు ఆయన నీతిపరుడుగా మనల్ని రక్షించడానికి ఏర్శలేం పట్టణాన్ని దర్శించాడు ఆయన సమాధానకర్తగా మన జీవితాలను సమాధానపరచడానికి వచ్చాడు నీవు ఈరోజు ఏ రీతిగా ఉన్నావు దేవుని కొరకు ఏమైనా తగ్గించుకుంటున్నావా దేవుని కొరకు ఆయన నీతిపరుడు సాత్వికుడు ఆయన యర్సలేముని ఆ రోజున దర్శించాడు ఈరోజు మట్లాదివరం నాడు నేను కూడా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వసన్నా జయము వసన్నా జయమని ఒక పండగ ఆచరణ జరిపించి గమ్మున ఇంటికి వెళితే ప్రయోజనం లేదు ప్రేమ తోటి సహోదరులారా ఆయనని పాపపు కట్ల నుంచి విడిపించినటువంటి దేవుడు ఆయన ప్రవచనాలు నెరవేర్చినటువంటి దేవుడు ఆయన నీతిపరుడు నీవు నీతిపరుడు కావాలని ఆయన సమాధానకర్త నీవు సమాధానకర్త కావాలని ఆయన ఏ రీతిగా దీనుడుగా తగ్గించుకున్నాడో ఆ రీతిగా దీనత్వం నీలో కావాలని ఆయన ఏడలు నీవు కృతజ్ఞత కలిగి ఉండాలని ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నీతిమంతుడు నీవు నీతిమంతుడుగా ఉన్నావని పరీక్షించుకొని పో ఒకవేళ లేకపోతే మార్పు చెందిపో నీవు ఆయన కొరకు ఏం చేస్తావు ఆ యొక్క బెత్తపగ గ్రామ వాళ్ళు ఇది నాకు కావాలి అంటే ఆ గాడిదను వాళ్ళు ఇచ్చేశారు ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు నీవు కావాలి బిడ్డ కుమారుడ నీవు కావాలి కుమార్తె నీవు కావాలి కుమార్తె నేను రక్షిస్తాను కుమార్తె నేను నిత్య జీవాన్ని తీసుకొని వెళ్తాను కుమార్తె కుమారుడా నీవు నువ్వు కావాలనే నిన్ను నేను ప్రేమించి ఈ లోకానికి ఈరోజున దీనుడుగా వచ్చి సమాధానకర్తగా వచ్చి శాంతి దూతగా నీ దగ్గరకు వచ్చి ఉన్నాను కానీ తిరిగి రెండవ ఉన్నాను కొదవ సింహమై వస్తాను నేను నీలో మారు మనసు కావాలి నీలో పశ్చాత్తాపం కావాలి నీవు దేశం క్రీస్తు ప్రభు రక్షకుడు అని నీ విశ్వాసం ద్వారా నీ నోటి తోపుకొని ఆయన ఏళ్ళ కృతజ్ఞత కలిగి జీవించాలి కృతజ్ఞత లేకపోతే ప్రయోజనం లేదు ప్రే సంగమా రోజున కృతజ్ఞత స్తోత్ర స్థుతితో ఆయన నీవు అంబుల్గా ఆయనను అంగీకరించాలా ఆయనను చేర్చుకోవాలా నీలో ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి అన్నీ కూడా తీసివేయాల ఏ లక్ష్యం కూడా ఉండడానికి వీలు లేదు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి నేను కమ్ముతుంది ఆయన కొరకు నీవు కావాలన్నప్పుడు నీ కొరకు ఆయన సిల్వలో ధ్యానం చేశాడు ఈ పరిశుద్ధ వారమంతా కూడా ధ్యానం చేస్తూ ఉంటాం కానీ మనలో మార్పు అనేది కావాలా యర్సలం దేవాలయం అసంటది కూడా కూలిపోయింది కానీ నీ హృదయం కూలిపోవడానికి వీల్లేదు నీ హృదయంలో మారు మనసు పశ్చాత్తాపం హృదయ పరితాపం నీలో కావాలి కట్టబడిన దేవాలయాలు అవి ఉండయి కానీ ఈ ఆలయం శిథిలమైపోయినను మన జీవితాలు నిత్య జీవంలో యేసు క్రీస్తు ప్రభుల వారితో ఉంటాయి అందుకే ఏసు ప్రభులవారు ఈరోజున రాజులకు రాజుగా నీతిపరుడుగా రక్షించేవాడుగా దీనుడుగా తగ్గింపుతో ఆయన పరిశుద్ధ వారంలో ఆరు రోజులకు ముందుగా ఎర్సల్యము దేవాలయాన్ని దర్శించాడు అంతకుముందు పదిసార్లు మామూలుగా ఎర్సలేము ముప్పై మూడున్నర సంవత్సరాల్లో యర్షదేమకు వచ్చి వెళ్ళాడు కానీ ఇది ప్రత్యేకంగా ఆయన రానున్నటువంటి రాజులకు రాజని ప్రవచనాన్ని నెరవేర్చాలని ఆయన అందరినీ రక్షించాలని అందరినీ కాపాడాలని పాప కట్లను విడుదల దయచేయాలని ఆయన దీనుడుగా నలిగిపోయినటువంటి వాడుగా వచ్చాడు ఆయనను చూసి నువ్వేం నేర్చుకుంటున్నావు రోజున నీ జీవితంలో నీతిపరుడు కావాలి నీ జీవితంలో నీవు రక్షించబడినట్లు ఇతరులు కూడా రక్షణలోనికి వచ్చేటట్లు నువ్వు చెప్పగలగాలి నీవు ఏ రీతిగా పాపంలో విడిచిపెట్టబడ్డావో ప్రభుని బట్టి ఇతరులు కూడా పాపంలో విడిచిపెట్టబడేలాగునా నీ హృదయాలు మార్చుకోవాలి అప్పుడు ఈ హోసన్నా 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 అనే మాటలకు అర్థం ఉంది రక్షించిన దేవుడు రక్షించు రక్షించు ఇతరులు కూడా రక్షించి కాపాడి శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు అలాంటి శాంతి సమాధానం మీకును నాకును మనందరికీ ఈ యొక్క మట్టల ఆదివారం రోజున అందరికీ అనుగ్రహించక యావత్ ప్రపంచమంతా కూడా ఈ మట్టల ఆదివారాన్ని ఘనంగా జరిపించుకుంటూ ఆయన రాకడా మొదటి రాకడా నిజమే అని ప్రవచన నెరవేర్పని రెండవ రాకడ కూడా తప్పకుండా వస్తాడని ఆ విశ్వాస నిరీక్షణతో జీవితాలు ముందుకు కొనసాగించుకుంటూ వెళ్తున్నారు అలాంటి కృప భాగ్యం మనందరికీ దేవుడు అనుగ్రహించడం గాక ఆమెన్ ప్రార్థించుదాం పరిశుద్ధుడు ప్రేముల తండ్రి రెండు వేల సంవత్సరాల కిందట ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించిన దినాల్లో ఎర్శలీము మహాపట్టణాన్ని ఎరసలీము దేవాలయాన్ని పదకొండు సార్లు దర్శించావు పదిసార్లు వచ్చిన విధానం వేరే పదకొండోసారి జయోత్సవంతో ఏర్శలం పట్టణ ప్రవేశం రాజులకు రాజు నీతిపరుడు సాత్వికుడు ఆయన గాడిదను గాడిద పిల్లనెక్కి వస్తాడన్నటువంటి ఐదు వందల సంవత్సరాల కిందట జక్కరయ్య గారి ప్రవచనాన్ని నెరవేర్చి నీతిపరుడైనటువంటి తన యొక్క నీతిని ప్రజలకు కనపరిచి రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ప్రవా హృదయాల్లో మార్పు కలగజేసి ఆయన తన యొక్క మెస్సయ్య జీవితాన్ని చూపించాడు మాలో ఆయన రాకడను బట్టి పాపపు కట్లు విప్పబడ్డాయి ఆయన రాకడను బట్టి మేము రక్షించబడ్డాం ఆయన రాకడను బట్టి మాకు సమాధానం వచ్చింది ఆయన రాకడను బట్టి మాకు ఈరోజున ఈ జీవితం ఆనందం వచ్చిందని ఎవరైతే నమ్మిక నుంచి వెళ్తారో వారందరి వెళ్ళ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పరిశుద్ధాత్మ యొక్క అనుభవం నువ్వు దయచేసినావని ఇంకా రానున్న దినంలో విశ్వాసంలో బలపరచుకని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట హెచ్చరిస్తూ ముగిస్తున్నాను దేవుడి వాక్యమును దీవించను గాక ఆమెను తండ్రి అయిన దేవుడు ప్రవణేశ్వ క్రీస్తు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం గాక ఆమెను